Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనాను వదలని ఏపీ రాజకీయం. ఓవైపు కరోనా సోకి ప్రజలు పెట్టల్లా రాలిపోతూ ఉంటే ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షాలు కరోనా వేరియంట్ల గురించి కంగారు పడుతున్నాయి. ఏపీలో వ్యాపించిన వైరస్ కొత్త రకమంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఏపీలో పాత రకం కరోనానే ఉందని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలు పెంచాల్సిన సందర్భంలో అధికార ప్రతిపక్షాలు ఇలా కరోనా వేరియంట్ల గురించి విమర్శలకు పదును పెట్టడం మాత్రం నిజంగా విడ్డూరం. N440K వేరియంట్ ఇతర కరోనా వేరియంట్ల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారని, దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తొలుత కర్నూలులో కనుగొన్నారని చంద్రబాబు పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఆ వేరియంట్ ఇప్పటికే రాష్ట్రంలో 30% వ్యాపించిందని ఆయన చెప్పారు. దీంతో ఒక రకంగా ఏపీ ప్రజల్లో మరింత అలజడి రేగిందనే మాట వాస్తవం. ఇప్పటి వరకు కరోనా వైరస్ వేరియంట్ గురించి ఎవరూ ఆలోచించలేదు, ఆందోళన పడలేదు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒకే రకంగా ఉండడం మాత్రం అందరినీ కలవరపెట్టే అంశం. తాజాగా ప్రతిపక్ష నేత కొత్త రకం వేరియంట్ ఏపీలో విజృంభిస్తుందని చెప్పి బాంబు పేల్చారు. ప్రతిపక్ష నేత మాటలకు అటు అధికారులు వేగంగా స్పందించారు. కరోనా వైరస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొత్త స్ట్రెయిన్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలను రాష్ట్ర వైద్య నిపుణులు అధికారులు సంప్రదించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏపీలో విస్తరించిన వైరస్ గత ఏడాది జూలై ఆగస్టుకు సంబంధించినదిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పినట్లు తెలిపారు అనిల్ కుమార్ సింఘాల్. ఇది కొత్త స్ట్రెయిన్ కానే కాదని స్పష్టం చేశారని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ప్రచారంలో ఉన్న స్ట్రెయిన్కు సంబంధం లేదని అన్నారు సింఘాల్. కరోనా వైరస్ రకం ఏదైనా ఏపీలో దాని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉందనే మాట వాస్తవం. వైరస్ వేరియంట్ పాతదా కొత్తదా అనే విషయాన్ని పక్కన పెడితే ఏపీతో సహా అన్ని ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది. బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తేనే ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది.